वेलकम बैक टू अवर चैनल रेस्पेक्ट एजुकेशन। ओके अंडी मन प्रेजेंट परफेक्ट कंटिन्यूअस टेंस लोनी नालुगु रकाल सेंटेंसेस लो अफर्मेटिव सेंटेंसेस लेदा पॉजिटिव सेंटेंसेस ई रेंडु कलिपि ओकटि नेगेटिव सेंटेंसेस आ तर्वात इंट्रोगेटिव सेंटेंसेस అనేవి మూడు రకాలు ఆల్రెడీ మనం చూసాం. ఇప్పుడు ఈ సెషన్లో మనం నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ చూడబోతున్నాం. నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్కి మనకి నెగిటివ్ సెంటెన్సెస్ ముందు తెలిస్తే దాని నుంచి నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ ఫ్రేమ్ చేయడం చాలా ఈజీ అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇవన్నీ అఫర్మేటివ్ సెంటెన్సెస్, ఈ అఫర్మేటివ్ సెంటెన్స్ అన్నింటినీ కూడా ముందు నెగిటివ్ సెంటెన్సెస్కి కన్వర్ట్ చేద్దాం. నెగిటివ్ నుంచి అప్పుడు నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ కన్వర్ట్ చేస్తే మన వర్క్ ఈజీ అవుతుంది. సో ఫస్ట్ నేను ఏం చేయబోతున్నానంటే ఐఎమ్ గోయింగ్ టు కన్వర్ట్ దీస్ అఫర్మేటివ్ సెంటెన్సెస్ ఇన్ టు నెగిటివ్ సెంటెన్సెస్. సో ఈ నెగిటివ్ సెంటెన్సెస్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? సబ్జెక్ట్ హ్యావ్ హ్యాస్ ఉంటుంది. ఈ తర్వాత బీయింగ్ కన్నా ముందు, బీయింగ్ కంటే ముందు హ్యావింట్ లేదా హ్యాజింట్, అంటే హ్యావ్ నాట్ లేదా హ్యాజ్ నాట్, హ్యావ్ నాట్ అంటే హ్యావింట్ లేదా హ్యాజింట్, ఆ తర్వాత బీన్ అనేది ఉంటుంది. ఇది ఎవరి స్ట్రక్చర్? ఇది ఇది నెగిటివ్ సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్. కాబట్టి మనం అఫర్మేటివ్ సెంటెన్స్ని తీసేద్దాం. ఈ స్ట్రక్చర్ ఎవరికి సూట్ అవుతుందంటే నెగిటివ్ సెంటెన్స్కి. ఇవన్నీ ఇప్పుడు మనం ఈ స్ట్రక్చర్ని యూజ్ చేసి నెగిటివ్ సెంటెన్సెస్గా కన్వర్ట్ చేయబోతున్నాం. ఐ హ్యావ్ బీన్ బ్రషింగ్, దీని నెగిటివ్ సెంటెన్స్ ఏమవుతుంది? ఐ హ్యావ్ నాట్ బీన్ లేదా ఐ హ్యావెంట్ బీన్. సో అన్నింటిలో ముందు మనం ఓకే ఒక్కొక్కటి చేద్దాం. ఐ హ్యావ్ నాట్ బీన్ లేదా ఐ హ్యావెంట్ బీన్, ఐ హ్యావెంట్ బీన్ బ్రషింగ్, వీ హ్యావ్ బీన్ డ్రెస్సింగ్, మేము డ్రెస్ చేసుకుంటూ ఉన్నాము అంటే డ్రెస్సెస్ వేసుకుంటూ ఉన్నాము, మేము డ్రెస్సెస్ వేసుకుంటూ లేము అని చెప్పడానికి వీ హ్యావింట్ బీన్ డ్రెస్సింగ్ అంటే మేము డ్రెస్ మాత్రమే చేసుకోవట్లేదు, మేకప్ వేసుకుంటున్నాం లేదా వేరే ఏదో ఐటమ్స్ వెతుకుతున్నాం అది చెప్పినప్పుడు వీ హ్యావింట్ బీన్ డ్రెస్సింగ్, వీ హ్యావ్ బీన్ సెర్చింగ్ ఫర్ అదర్ థింగ్స్ ఇలాగు. అలానే యూ హ్యావ్ బీన్ రీడింగ్, నువ్వు చదువుతూనే ఉన్నావు, మరి సెంటెన్స్ నెగిటివ్ వస్తే యూ హ్యావెంట్ బీన్ రీడింగ్, యూ హ్యావెంట్ బీన్ రీడింగ్ అంటే నువ్వైతే చదువుతూ లేవు, చదవకుండా ఇంకేదో వర్క్ చేస్తున్నావు అదర్ దాన్ రీడింగ్. సో హీ హ్యాస్ బీన్ వాకింగ్, ఆయన నడుస్తూనే ఉన్నారు, ఆయన నడుస్తూ లేరు. హీ హ్యాజంట్ బీన్ వాకింగ్, he hasn't been walking. She has been observing, ame gamanistune undi ante ikkada nenu em cheppalanu ame gamanistu ledu vere inkedo work chestundi. So by that time ante aa samayaniki she hasn't been observing, she hasn't been observing. For example ime oka shop edo run chestund anukundam, aa time ki evaro vacharu, ఆమె తెలియకుండా ఆమెకి తెలియకుండా ఏదో ఒక వస్తువు తీసుకెళ్ళిపోయారు. ఆ టైంలో ఆమె అబ్జర్వ్ చేయకపోవచ్చు, గమనించకపోవచ్చు. ఆ టైంలో ఏం చెప్పాలంటే షీ హ్యాజంట్ బీన్ అబ్జర్వింగ్, ఆమె అంత గమనం అంటే అంత పరిశీలనగా చూడడం లేదు. ఇట్ హ్యాజ్ బీన్ సింగింగ్, దీని నెగిటివ్, ఇట్ హ్యాజంట్ బీన్ సింగింగ్. దే హ్యావ్ బీన్ వాచింగ్, దే హ్యావ్ బీన్ వాచింగ్ అంటే వాళ్ళు వాచ్ చేస్తూ ఉన్నారు అంటే ఈ వాచ్ చేయడం అంటే గమనించడం, లేదా టీవీని వాచ్ చేయడం అంటే టీవీని వీక్షించడం అంటే టీవీని చూడటం, గేమ్ని చూడటం. వాళ్ళు చూడటం లేదు అంటే దే హ్యావెంట్ బీన్ వాచింగ్, దే హ్యావెంట్ బీన్ వాచింగ్. ఇప్పుడు సపోజ్ పిల్లలకి మనం మొబైల్ ఫోన్ ఇచ్చి ఆన్లైన్ క్లాస్ చూడమని చెప్తాం. సో మనం ఏమనుకుంటాం అంటే దే హ్యావ్ బీన్ వాచింగ్ లేదా దే హ్యావ్ బీన్ ఫాలోయింగ్ ది ఆన్లైన్ క్లాస్ అనుకుంటాం.
కానీ అక్కడ నిజానికి జరిగేది ఏంటంటే క్లాస్ ఫాలో అవ్వకుండా వేరేదే చూస్తూ ఉండొచ్చు. ఆ సందర్భంలో మనం దే హావెంట్ బీన్ ఫాలోయింగ్ ది క్లాస్, అసలు వాళ్ళు క్లాస్ ఫాలో అవ్వటమే లేదు. దే హ్యావ్ బీన్ వాచింగ్ సమ్ అదర్ వీడియోస్, వాళ్ళు వేరే ఇతరత్ర వీడియోస్ అని చూడడం జరుగుతుంది అని చెప్పే సందర్భంలో కూడా మనం ఈ వాళ్ళు చెయ్యని పని ఏదైనా ఉంటే నెగిటివ్ చెప్పాల్సిన సందర్భం ఇది. సో ఇప్పుడు దీన్ని మనం నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్లో మనం కన్వర్ట్ చేయబోతున్నాం. మనం రాయబోయేది నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్. ఈ యొక్క నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్, ఈ నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏ రకంగా ఉంటుంది, ఇది కూడా చాలా సింపుల్. మనం గతంలో చెప్పినట్టే, గతంలో ఏం చెప్పాం, ఈ హ్యావ్ కానీ హ్యాస్ కానీ ముందు వస్తుందని చెప్పాం కదా సబ్జెక్ట్ కన్నా ముందు. ఇక్కడ కూడా అంతే, హ్యావింట్ ఆర్ హ్యాజెంట్, ఈ రెండు సబ్జెక్ట్ ముందు వస్తాయి. అంటే ఇక్కడ హ్యావ్ బదులు హ్యావింట్, హ్యాస్ బదులు హ్యాజెంట్. ఇంకా క్లియర్ చెప్పాలంటే హ్యాజ్ నాట్, హ్యావ్ నాట్. ఇప్పుడు ఇక్కడ మనకి హ్యావ్ నాట్ ఆర్ హ్యాస్ నాట్ అని వస్తుంది, ఇక్కడ దాన్ని మనం హ్యావింట్ లేదా హ్యాజెంట్. ఇక్కడ గుర్తుపెట్టుకున్న చిన్న విషయం ఏంటంటే, మనం ఈ ఎన్ అపాస్ట్రఫీ టీకి బదులు ఎన్ఓటీ నాట్ వాడాలనుకుంటే, ఉపయోగించాలనుకుంటే అది ఇక్కడ ముందు వాడకూడదు. నాట్ అనేది ఉపయోగించాల్సి వస్తే సబ్జెక్ట్ తర్వాత ఉపయోగించాలి. అది ఎలాగైందో ఒక ఎగ్జాంపుల్తో చూద్దాం. ఇప్పుడు ఐ హ్యావెంట్ బీన్ బ్రషింగ్, అసలు నేను బ్రష్ చేయడమే లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను బ్రష్ చేస్తూ ఉన్నాను కానీ ఒక వ్యక్తి వేరే వ్యక్తి వచ్చి నువ్వేంటి బ్రష్ చేయడమే లేదు అని అడిగాడు అనుకోండి, ఆ టైం నేను బ్రష్ చేస్తూనే ఉన్నాను. సో జరిగే పని ఏంటంటే బ్రష్ చేయడమే. కానీ ఆ చూసిన వ్యక్తి ఏంటి నువ్వు చాలా చోట్ల బ్రష్ చేయడం లేదు అంటే మనం ఏమంటాం, ఏం నేను బ్రష్ చేయట్లేదా, చూడు నేను బ్రష్ చేయట్లేదా అన్నప్పుడు హ్యావింట్ ఐ బీన్ బ్రషింగ్, హ్యావింట్ ఐ బీన్ బ్రషింగ్. ఇక్కడ మనం హ్యావింట్ ఐ, హ్యావింట్ ఐ, హ్యావింట్ ఐ బీన్ బ్రషింగ్ క్వశ్చన్ మార్క్. ఏం నేను బ్రష్ చేయట్లేదా, చూడోసారి చూడు సరిగ్గా నేను బ్రష్ చేస్తూనే ఉన్నాను అని చెప్పాల్సిన సందర్భం ఇది. హ్యావింట్ ఐ బీన్ బ్రషింగ్. ఇదే కనుక మరి నాట్ అనేది ఉపయోగిస్తారా చూడాలంటే హ్యావ్ నాట్ ఐ బీన్ బ్రషింగ్ అనకుండా హ్యావ్ ఐ నాట్ బీన్ బ్రషింగ్. ఈ నాట్ అనేది ఉపయోగించేస్తే ఈ సబ్జెక్ట్ తర్వాత ఉపయోగిస్తే కరెక్ట్గా ఉంటుంది. లేదు చెప్పాలంటే హ్యావ్ నాట్ ఐ బీన్ కూడా కరెక్టే కానీ చెప్పడం కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. కాబట్టి మనం సింపుల్గా చెప్పాలంటే హ్యావింట్ ఐ బీన్ బ్రషింగ్, నేను బ్రష్ చేయట్లేదా. అలానే వీ హ్యావ్ బీన్ డ్రెస్సింగ్, దాని నెగిటివ్ ఏంటి, వీ హ్యావింట్ బీన్ డ్రెస్సింగ్. ఇప్పుడు నెగిటివ్ ఇంటర్వ్యూ ఏమవుతుంది, హ్యావింట్ వీ బీన్, హ్యావింట్ వీ బీన్. కాబట్టి ఇక్కడ మనకి హ్యావ్ దగ్గర హ్యావింట్, హ్యావింట్ వీ బీన్ డ్రెస్సింగ్, నేను మేము డ్రెస్ చేసుకోవట్లేదా అంటే మేము దాని నుంచి డ్రెస్ చేసుకుంటూనే ఉన్నాం, మాకు నచ్చలేదు ఈ డ్రెస్ నచ్చి ఇంకో డ్రెస్ చేసుకుంటున్నాం. సో హ్యావింట్ వీ బీన్ డ్రెస్సింగ్, హ్యావింట్ వీ బీన్ డ్రెస్సింగ్, మేము డ్రెస్ చేసుకోవట్లేదా, మేము డ్రెస్ చేసుకుంటూనే ఉన్నాం ఇంకా మాకు నచ్చలేదు ఇంకా సెలక్షన్ పూర్తవ్వలేదు. హ్యావ్ యూ బీన్ రీడింగ్ అంటే ఏం నువ్వు చదువుతున్నావా అంటే నెగిటివ్ సెంటెన్స్ అయితే యూ హ్యావెంట్ బీన్ రీడింగ్, నువ్వు అసలు చదువుతూనే లేవు. ఒకవేళ అడగాల్సి వచ్చినప్పుడు హ్యావెంట్ యూ బీన్ రీడింగ్ అంటే నువ్వు చదువుతూ లేవా, హ్యావెంట్ యూ బీన్ రీడింగ్, మరి చదవకుండా ఉంటే ఏం వర్క్ చేస్తున్నావు మరి, హ్యావెంట్ యూ బీన్ రీడింగ్. సపోజ్ నేను చూశాను యూ అంటే నువ్వు అనే వ్యక్తి లేదా మీరు అనే వ్యక్తి ఉన్నారు, మీరు పేపర్ చదువుతున్నారని అనుకున్నాను, తర్వాత నాకు తెలిసింది ఏంటంటే మీ పేపర్ చదవట్లేదు. అప్పుడు నేను ఏమడగాలి, హ్యావింట్ యూ బీన్ రీడింగ్ ది న్యూస్ పేపర్, హ్యావింట్ యూ బీన్ రైటింగ్ ది నోట్స్, ఏంటి మీరు నోట్స్ రాస్తూ లేరు ఆ టైంకి ఇలాగు. అలానే హీ హ్యాజంట్ బీన్ వాకింగ్, అతను వాకింగ్ చేయటమే లేదు. ఇప్పుడు మనం అడగాలంటే హ్యాజంట్ హీ బీన్ వాకింగ్, ఏంటి ఆయన వాకింగ్ చేయట్లేదా, మేము ఎంతకాలం వాకింగ్ చేస్తున్నారు అనుకున్నాం, ఆయన వాకింగ్ చేయట్లేదా అంటే ఆయనకి ఇంకా హెల్త్ బాగోలేదా, వాకింగ్ చేయలేకపోతున్నారా ఇలాగు. హ్యావెంట్ హీ బీన్ వాకింగ్, హ్యాజంట్, హ్యాజంట్ హీ బీన్ వాకింగ్ ఎందుకంటే హీకి హ్యాజ్ వస్తుంది కాబట్టి హ్యాజంట్ హీ బీన్ వాకింగ్. అలానే షీ హ్యాజంట్ బీన్ అబ్జర్వింగ్, ఆమె అసలు గమనించడమే లేదు అంటే మనం అడగాలి ఏంటి ఆమె గమనించట్లేదా, హ్యాజంట్ షీ బీన్ వాచింగ్, హ్యాజంట్ షీ బీన్ అబ్జర్వింగ్. సో ఇక్కడ హ్యాజ్ బదులు హ్యాజంట్ అనేది ముందుకు వస్తే హ్యాజంట్ షీ బీన్ అబ్జర్వింగ్, ఏంటి ఆడు గమనించలేదా, మరి షాప్లో ఉండి ఆడు ఏం చేస్తున్నారు, మరి గమనించాలి కదా ఎవరు వస్తున్నారు ఎవరు వెళ్తున్నారు ఏం చేస్తున్నారు అనే సందర్భంలో హ్యాజంట్ షీ బీన్ అబ్జర్వింగ్.
ఏంటాడు అబ్జర్వ్ చేయట్లేదా? అలానే ఇట్ హ్యాజంట్ బీన్ సింగింగ్, అసలు అది పాడడమే లేదు. మనం వెంటనే చిన్న ఆశ్చర్యం వచ్చి ఏంటి పాడట్లేదా, అసలు అది పాడడమే లేదా అంటే హ్యాజంట్ ఇట్ బీన్ సింగింగ్, హ్యాజంట్ ఇట్ బీన్ సింగింగ్ ఏంటి అసలు పాడడమే లేదా? లేదు, ఓ డాగ్ని తెచ్చాము అది కనీసం అరవట్లేదు, హ్యాజంట్ ఇట్ బీన్ బార్కింగ్. అలాగూ లేదా ఒక ఏదైనా సరే ఒక వస్తువుని మనం ఏం చేస్తామంటే సపోజ్ ఏదో మౌల్డ్ చేయడానికి ట్రై చేస్తాం ఒక ఐటమ్ని, అది అంతకీ బెండ్ అవ్వట్లేదు, హ్యాజంట్ ఇట్ బీన్ బెండింగ్, హ్యాజంట్ ఇట్ బీన్ మౌల్డింగ్. ఇలాగూ అలానే లాస్ట్ది దే హ్యావెంట్ బీన్ వాచింగ్, వాళ్ళు ఏమీ వాచ్ చేయట్లేదు అంటే వాళ్ళు దాన్ని ఏమీ గమనించట్లేదు. లేదా అసలు వాళ్ళు దే హ్యావెంట్ బీన్ వాచింగ్ ది మ్యాచ్, అసలు వాళ్ళు మ్యాచ్ చూడట్లేదు. ఇప్పుడు డౌట్ వచ్చి ఏమడగాలంటే హ్యావెంట్ దే బీన్ వాచింగ్, హ్యావెంట్ హ్యావెంట్ దే బీన్ వాచింగ్. హ్యావెంట్ దే బీన్ వాచింగ్ ఏంటి వాళ్ళు గమనించట్లేదా? ఇలానే సపోజ్ మన స్కూల్లో మన పిల్లల్ని జాయిన్ చేస్తున్నాము, సో వాళ్ళు కేర్ తీసుకుంటున్నారు అనుకుందాం, దే హ్యావ్ బీన్ టేకింగ్ కేర్, వాళ్ళు కేర్ తీసుకోవట్లేదు అంటే దే హ్యావెంట్ బీన్ టేకింగ్ కేర్. ఏంటి వాళ్ళు కేర్ తీసుకుంటున్నారా అంటే హ్యావ్ దే బీన్ టేకింగ్ కేర్. ఏంటి వాళ్ళు కేర్ తీసుకోవట్లేదా, హ్యావెంట్ దే బీన్ టేకింగ్ కేర్. ఇది మనం ఇంట్రాగేటివ్ సెంటెన్స్ వచ్చేటప్పటికి అడిగే విధానం కూడా మన తెలుగులో ఎలాగైతే మారుతుందో ఇంగ్లీష్లో కూడా ఆ రకంగానే మారుతుంది. మనం రాష్ట్రం బట్టి కంపల్సరీ క్వశ్చన్ మార్క్స్ అని చూసుకోవాల్సి ఉంటుంది. సో ఈ రకంగా మనం ఈ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఉండే 4 రకాల సెంటెన్సెస్లో ఈ 4th వన్, ఈ నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ కూడా మనం చూడడం అనేది జరిగింది. సో దీంతో మనకి ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అనే టాపిక్ కంప్లీట్గా పూర్తయినట్టే. If you feel this video is helpful to you, please like, share and subscribe our channel. And please do not forget to press the bell button so that you will get the notifications from our channel. Thank you very much.